హాయ్ అండి, నమస్తే అండి. తెలుగింటి అత్తకోడల రుచులకి స్వాగతం అండి. మునగాకు పచ్చడి చేసుకుంటున్నాం ఈరోజు. దాంట్లో కావలసిన పదార్థాలు చూపిస్తానండి. ఇవి తెల్ల నువ్వులండి. ఈ నువ్వులు కొంచెం వేపుకుని పక్కన తీసుకుంటాం, అంటే పొడి కూడా చేస్తాను దాంట్లోకి, దీంట్లోకి ఉపయోగిస్తాను, అందుకని ఇన్నేస్తాను. పచ్చిశనగపప్పు, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ దోరగా వేపేసుకుందాం. నువ్వులు కూడా ఇందులో కొంచెం వేస్తానండి. ఒక రెండు స్పూన్లు నువ్వులు, కొద్దిగా బెల్లం ముక్క, చింతపండు. చింతపండు నానబెట్టలేదు. మునగాకు పచ్చళ్ళకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుండు, కొంచెం నువ్వులు, కొంచెం చింతపండు, మునగాకు, చిన్న బెల్లం పెసర, కొంచెం చింతపండు. ఇప్పుడు నేను చేసే అన్నీ కూడానండి పోషకాలకు సంబంధించినవి చేస్తున్నాను. ఎందుకంటే మీరు చేసుకుని మీ పిల్లలు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ ఈ కాళ్ళు బాధలని, మోకాళ్ళు నొప్పులని, నడుము నొప్పులని బాధపడుతున్నారు కదా, వాళ్ళకి ఉపయోగపడేలాగా మునగాకుతో ఎక్కువ ఉపయోగాలు. గలిజేరులు, మునగాకు, కొండపిండాకు, తర్వాత నల్లేరు, ఇటువంటి ఎక్కువ మనం చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే అది కొంచెం ఇది కొంచెం అలా తింటే ఆయుర్వేదంగా మనకి బాడీకి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటాయండి. ఆ పచ్చళ్ళు, ఆ పొడులు, ఆ కూరలు అవి చేసుకుంటే మెడిసిన్గా మనం అస్తమానం హాస్పిటల్ చుట్టూ తిరగక్కర్లేకుండా ఉపయోగపడేలాగా మీకు అందరికీ నేను చూపిస్తున్నానండి. అస్తమానీయుడు ఈ ఆకుకూరలతో ఉంటుంది, ఏంటి ఈ పచ్చళ్ళు ఏంటి అని అనుకోకండి. విసుగు పుట్టిస్తున్నానేమో నాకు తెలియదు, కానీ నేను అందరూ మీరు బాగోవాలి, మీ ఆరోగ్యాలు బాగోవాలని నేను ఇటువంటివన్నీ చూపిస్తున్నానండి. మునగాకు వేస్తున్నా, మునగాకు వేసాను, ఇంకా ఆయిల్ పోయలేదు. ఇదిగోండి మునగాకు ఆయిల్ పోసుకుని వేసుకున్నాం. అసలు చాలా బాగుంటుందండి మునగాకు పచ్చడి. మీరు ఎవరికైనా పెట్టినా, ఎవరన్నా టేస్ట్ చేసినా ఇదేం పచ్చడో మీరు మీకు మీరుగా మీరు చెప్తేనే కానీ వాళ్ళకి తెలియదు. అసలు ఇదివరకు కూడా నేను మా గార్డెనింగ్ నేచర్ ఛానల్లో పెట్టాను, అందరూ చేసుకున్నారు, అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ నాకు చెప్పారు చాలా బాగుందండి పచ్చడి అనేసి చెప్పారు. ఈ కొత్త ఛానల్ కదా అని మళ్ళీ పెట్టమని అడిగారు. మునగాకు సంబంధించి చూపించండి అన్నారు. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎక్కువ ఈ ఆషాఢం సీజనల్గా రొంపలు, దగ్గులు ఇవన్నీ కూడా తగ్గుతాయి. దీనికి 300 రోగాలంటే మీరు లెక్కేసుకోండి మన బాడీలో ఎంత ఇది ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ కూడా పెంచుతుందండి బాడీకి, కావాల్సిన ఇవన్నీ అందిస్తుందంట. బాగా పచ్చడికి కావాల్సిన పదార్థాలు మునగాకు పచ్చడికి. ఇంకా పచ్చడి మిక్సీ పట్టుకుంటే మిక్సీ పట్టేసి పట్ట సరే అత్తమ్మా. మునగాకు పచ్చళ్ళకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుండు, కొంచెం నువ్వులు, కొంచెం చింతపండు, మునగాకు, చిన్న బెల్లం పెసర, కొంచెం చింతపండు. ఇప్పుడు నేను చేసే అన్నీ కూడానండి పోషకాలకు సంబంధించినవి చేస్తున్నాను. ఎందుకంటే మీరు చేసుకుని మీ పిల్లలు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ ఈ కాళ్ళు బాధలని, మోకాళ్ళు నొప్పులని, నడుము నొప్పులని బాధపడుతున్నారు కదా, వాళ్ళకి ఉపయోగపడేలాగా మొత్తం పదార్థాలు వేసుకుంటున్నాం అండి. ముందు ఏడుశనగ గుళ్ళు తొందరగా ఏగవు కదా, పచ్చిశనగపప్పు, మునగాకు కొడికి మునగాకు వేసుకుంటున్నాం అండి. అదే కొంచెం మనం లైట్ ఎండలో ఎండబెట్టుకుంటే వేరుగా ఉంటుంది, కొంచెం డ్రైగా అయిపోయి ఉంటుంది. నేనెందుకు ఇలా చేశానంటే పోషకాలు ఎండలో పోకుండా ఉంటాయనేసి ఇలాగైనా మన పొడి అయిపోతుంది. ఆ కారపొడి అన్నీ ఈజీగానే చేసుకుంటాం కదా,
ఇది కూడా అందులో పొడైపోతది కదా ఎండిపోయిన తర్వాత అని ఇలా ఏపేద్దామని కొంచెం కడిగి పొడిగుడ్డ మీద ఆరబెట్టానంటే మనం నిలవ చేసుకుంటాను గాని చేసుకోవాలి అనుకోండి నిలవ అంటే ఉట్టిపొడి ఉట్టిపొడి ఏమ వేయకుండా ఉట్టిపొడి కూడా ఆడిని నిలవ చేసుకుని దాన్ని రోజు వేడినీళ్ళలో కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళ ఆళ్ళను కొద్దిగా మునగాకు పొడి కొంచెం వేడినీళ్ళలో వేసుకుని చిన్న నిమ్మకాయ చక్క పిండుకుని తాగితే పొద్దున్నే పరగడుపున అన్ని రకాలకి బాగా పనిచేస్తుంది అలా కూడా చేయొచ్చు ఆ పొడి ఎలాగో నేను మళ్ళీ చూపిస్తాను మీకు అది మన పొట్టుల్లోకి పచ్చళ్ళలోకి అన్నిటికీ వాడుకోవచ్చు అదే నేను చెప్పాను హైదరాబాద్లో కేజీ 1000 రూపాయలు అంటండి అలా పొడి చేసి పెడతాడు ఇదే ఇట్ ఆకు కోసేసి ఆరబెట్టేసి అలా అసలు కడుతారో లేదో కూడా మనకు తెలియదు కానీ శుభ్రంగానే ఉంటాయని అన్నారు రుచి సెంటర్లో అమ్ముతున్నారు అని చెప్పేసి అభిరుచి సెంటర్లో మనం కూడా అలాగా డైగో చేసేసుకుని ఆరబెట్టేసుకుని పొడి చేసుకుంటే గ్రీన్గా ఉంటుందండి ఇది అలా కూడా చేసుకుంటాం ఎలాైనా డైలీ ఫుడ్లో మునగాకు ఉలవలు బాగుంది మిక్సీ పట్టుకుంటున్నాం పొడి అడుకుంటున్నాం మునగాకు పొడి అండి ఇది ఇది మునగాకు పచ్చడి మునగాకుతో రెండు రకాలు వెరైటీస్ మీరందరూ కూడా చేసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మన గృహ వైద్యమే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎక్కువ అలాగే మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మాకు ఎంకరేజ్ చేయండి రుచులతో మీ ముందుకు వస్తారు బాయ్ అండి